కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుంచి పంట పొలాలకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని, లేని ఎడల ఆగస్టు 2వ తేదీన రాజీవ్ రహదారి, తూఫ్రాన్ జాతీయ రహదారులను పెద్ద ఎత్తున మెదక్, నల్గొండ జిల్లా రైతులతో కలిసి దిగ్బంధం చేస్తామని మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణాల కోసం సిద్దిపేట జిల్లా రైతాంగం భూములు ఇచ్చి త్యాగాలు చేశారని, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వదలడం వల్ల కూడవేలి, హల్దీ వాగుల ద్వారా 100 కిలోమీటర్ల మేర రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని అన్నారు. రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేరు వరకు దాదాపు 100 కిలోమీటర్లు 42 చెక్ డ్యాంలు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈపాటికే నాట్లు వేసుకుని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నాగు వేసుకొని ముగ్గురుకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హల్దీ రివర్ లోకి నీళ్లు వదిలి పెడితే నిజాం సాగర్ వరకు నీళ్లు వెళ్తాయి. అక్కడ కూడా రైతాంగం దాదాపు 100 కిలోమీటర్ల పొడుగు అటు మెదక్, అటు నర్సాపూర్, ఇటు గజ్వేల్, దూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే స్పందించండి. స్పందించి అటు కూడవెల్లి రివర్ని, రామాయణపేట కెనాల్, బస్వాపూర్ కెనాల్, అదేవిధంగా మన తుర్కపల్లి కెనాల్, జగ్దేపూర్ కెనాల్, హల్దీ రివర్, కూడవెల్లి రివర్ ఇవన్నింటిలో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నాలుగు వేసుకున్నారు, 2 నెలలు అయిపోయింది, టైం అయిపోతుంది, దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం. నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా, అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రాజీవ్ రహదారిని 2 తారీఖు లేకపోతే 3వ తారీఖు నాడు వేలాది మంది రైతులతో దిగ్బంధం చేస్తాం. మీరు నీళ్లు వదిలిపెట్టకపోతే నేరుగా కొండపోచమ్మ సాగర్కి వెళ్లి మేమే గేట్లు ఎత్తుకుంటాం, నేరుగా మల్లన్న సాగర్కి వెళ్లి మేమే గేట్లు ఎత్తుకుంటాం. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ పాటికే నాట్లు వేసుకొని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి. ఇప్పుడు ముగులుకు ముఖం పెట్టినా రాని పరిస్థితి ఉంది. దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి. రైతాంగం మీద కక్ష వద్దు. ఏదైనా ఉంటే పొలిటికల్ గా ఉంటే మీరు మాట్లాడండి, కానీ రైతులు ముగులు ముఖం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు నాలుగు మూసుకొని పెట్టబడి పెట్టుకుని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే మాత్రం రాజీవ్ రహదారిని, అటు నేషనల్ హైవే 67 తూప్రాన్ మీద పెద్ద ఎత్తున మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు.